హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో వ్యక్తి వికాస దశల్లో కౌమార దశ గురించి చర్చించుకుందాం మిత్రులారా వ్యక్తి వికాసంలో కౌమార దశ ఎంత ప్రధానమైందంటే దీన్ని బేస్ చేసుకునే మన యొక్క భావి జీవితం నిర్మించబడి ఉంటుంది నిర్మి నిర్మాణం అవుతుంది కాబట్టి అంత విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి కౌమార దశ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం తప్పనిసరి మిత్రులారా ఈ వీడియోను కనుక మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మిత్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులకు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులకు షేర్ చేస్తూ విజ్ఞానాభివృద్ధికి మీరు కూడా పాటుపడండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యక్తి వికాసం వ్యక్తి వికాసంలో కౌమార దశ చాలా ప్రాధాన్యత చెందినటువంటి దశగా మనం చెప్పుకుంటాము ఈ కౌమార దశని ఆంగ్ల పరిభాషలో ఎడాల్ సెన్స్ అని పిలుస్తాం కౌమార దశను ఎడాల్ సెన్స్ అని పిలుస్తాము ఈ ఎడాల్ సెన్స్ అనేటువంటి ఈ మాట ఎడాల్సియర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది ఎడాల్సెన్స్ అనేటువంటి మాట ఎడాల్సియర్ అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది మరి ఎడాల్సియర్కి అర్థం ఏంటి అంటే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందడం అనే అర్థం ఎడాల్సియర్ అనేటువంటి లాటిన్ పదానికి అర్థము పరిపక్వత చెందడం అని అర్థం అయితే ఈ కౌమార దశలో ఉన్నటువంటి కౌమారులు వీరి స్థితి అస్పష్టంగా ఉండి వారు నిర్వర్తించవలసినటువంటి పాత్రను గురించి గందరగోళ స్థితిలో స్థితికి గురయ్యేటువంటి దశ అంటే పాత్ర పోషణలో గందరగోళానికి గురయ్యేటువంటి దశ ఏమిటి అని ప్రశ్నించినప్పుడు కౌమార దశ అని చెప్పాలి అదేవిధంగా ఈ గౌమార కౌమార దశలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి మార్పులు ఏంటి అంటే ఈ కౌమార దశల్లో కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో తీవ్రమైనటువంటి ఉద్వేగత తర్వాత తమ సామర్థ్యాలను గురించి అస్పష్టత అపనమ్మకం కలిగి ఉంటుంది చాలా ముఖ్యమైనటువంటి బిట్టిది తీవ్ర ఉద్వేగత తమకున్నటువంటి సామర్థ్యాలను గురించి అపనమ్మకం ఉన్నటువంటి దశ ఏంటి అంటే కౌమార దశ అని చెప్పాలి తర్వాత ఈ కౌమార దశలో ముఖ్యంగా గుర్తింపు కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సమాజంలో తాము గుర్తించబడాలి తామను గుర్తించాలి ఎదుటివాళ్ళు అనేటువంటి తాపత్రయం ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకు ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ దశలో భౌతిక వికాసం కూడా చాలా ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా బాహ్యంగా కూడా కనిపిస్తుంది ఉన్నప్పటికి కూడా అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవస్థలు అంతర్గతంగా ఏముంటాయి జీర్ణ వ్యవస్థ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థలన్నీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి అంతర్గత మార్పులకు గురి అవుతుంది వ్యవస్థ రైట్ అభివృద్ధి చెందుతాయి అంతర్గత వ్యవస్థలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా అద్దానికి ఎక్కువ పరిమితమయ్యేటువంటి దశ పిల్లవాడు అద్దానికి ఎక్కువగా పరిమితమై తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ నేను నాగార్జున లెక్కున్నా చిరంజీవి లెక్కున్నా మహేష్ బాబు లెక్కున్నా అని ఆయన ఆయన హెయిర్ స్టైల్ దూకుంటూ విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ చూసుకుంటూ తాను చాలా అందంగా ఉన్నానని చెప్పేసి ఫీల్ అయ్యేటువంటి దశ కౌమార దశ అంటే ఎక్కువ సమయం తమ అందాన్ని కాపాడుకోవడం కోసం దాంతో ఎక్కువ గడుపుతూ ఉంటాడు ఈ దశలో ప్రజ్ఞాస్థాయి పూర్తి స్థాయిలో పెరుగుతుంది ప్రజ్ఞ పూర్తి స్థాయిలో పెరిగేటువంటి దశ ఏంటి అంటే కౌమార దశ అని చెప్పాలి ఈ దశలో తార్కికమైనటువంటి ఆలోచన వివేచనము ఏకాగ్రత బాగా పెరుగుతాయి ఏకాగ్రత బాగా పెరుగుతుంది కానీ సతమతమయ్యేటువంటి పరిస్థితికి కూడా లోనయ్యేటువంటి దశ కౌమార దశ ఇక తర్వాత ఈ దశలో పిల్లవాడు ఏదైనా విషయం మనం చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మడు అంటే ఏది పడితే అది నమ్మే పరిస్థితిలో ఉండడు పిల్లవాడు ఆ విశ్లేషణ వివ విమర్శనాత్మకంగా ఆలోచన చేస్తాడు విశ్లేషణ చేస్తాడు దాని మీద విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా సూటిగా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా విమర్శనాత్మక ఆలోచన చేసి మంచేదో చెడేదో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి దశ కూడా కౌమార దశ ఈ కౌమార దశ మీద స్టాన్లీ హాల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త బ్రహ్మాండమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం కౌమార దశ అనేది ఒత్తిడి సంచలనాలు జగడాలతో కూడినటువంటి దశ అన్న శాస్త్రవేత్త ఎవరు కౌమార దశను ఒత్తిడి జగడాలు సంచలనంతో కూడినటువంటి దశ అన్నటువంటి శాస్త్రవేత్త స్టాన్లీ హాల్ ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా తమ సమవయస్కులతో కాలం గడపడానికి ప్రాధాన్యతనిస్తారు తల్లిదండ్రుల కంటే కూడా తోడముట్టినటువంటి వాళ్ళ కంటే కూడా తమ సమవయస్కులతో తమ పీర్ గ్రూప్తో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది అంటే ఏదైనా ఉదాహరణకు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది లేదా లే వృద్ధులకు వాటర్ పోసేటువంటి కార్యక్రమం ఉంది ఇక ఎలాంటి సాంఘిక కార్యక్రమాలైనా పార్టిసిపేషన్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి దశ కూడా కౌమార దశ అని మనం చెప్పొచ్చు ఈ దశలో పదాలను ఉచ్చరించడంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తాడు పదాలను స్పష్టంగా ఉచ్చరించడం మొదలు పెడతాడు ప్రజా పదాలను చాలా స్పష్టంగా ఉచ్చరిస్తాడు దాదాపు ఈ దశ పూర్తయ్యే నాటికి నలభై వేల పదాలు నేర్చుకుంటాడు కౌమార దశ పూర్తయ్యే నాటికి నలభై వేల పదాలు తన మనసులో తన మెదడులో నిక్షిప్తమై ఉంటాయని పరిశోధనలు చెప్తా ఉన్నాయి ఈ కౌమార దశ లోపల ఊహాశక్తి బాగా పెరుగుతుంది ఊహల్లో విహరిస్తాడు చాలా ఎంత ఊహ అంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు ఊహల్లో అలా ఊహల్లో ఊహల్లో విహరిస్తూ కవితలు రాయడం రచనలు రాయడం లెటర్స్ రాయడం లవ్ లెటర్స్ రాయడం ప్రేమ ప్రేమలేఖలు అన్ని ఇట్లాంటి అందమైనటువంటి కవితలు రాయడం ఇవన్నీ కూడా ఈ ఊహాశక్తి పెరగడం కారణం చేత కవితలు రచనలు ఉపన్యాసం ఇట్లా పెరుగుతాయి అదేవిధంగా ఉపన్యాసకులు అయ్యేటువంటి ప్రతిభ కూడా ఈ దశలోనే కనబరుస్తాడు చాలా చక్కగా మాట్లాడతాడు చాలా పదాలు తన దగ్గర ఉంటాయి నలభై వేల పదాల వరకు తన మెదడులో నిక్షిప్తమై ఉంటాయి పదాలు ఆ పదాలను ఉపయోగించి చాలా మంచి ఉచ్చారణంతో పదాలు పలక పలకగలుగుతాడు ఉపన్యాసాలు ఇవ్వ ఇచ్చ ఇవ్వగలిగేటువంటి స్థితికి చేరుకుంటాడు కాబట్టి ఈ దశలో మనం గనక పిల్లల్ని ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో మంచి ఉపన్యాసకులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది రైట్ ఆ తర్వాత విద్యా ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్లయితే ఈ దశలో పిల్లలు ఏంటంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు అందం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అందం ఎక్కువగా ఉన్న పిల్లలేమో నేను అందంగా ఉన్నాను నేను గొప్పవాన్ని నేను గొప్పదాన్ని అని ఫీల్ అవుతుంటారు అందహీనంగా ఉన్నటువంటి అంటే ఆకర్షణ లేనటువంటి పిల్లలేమో మానసికంగా బాధపడతా ఉంటారు అంటే భావానికి గురవుతూ ఉంటారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు అలా అలా ఉన్నటువంటి కుంచుకుపోయేటువంటి పరిస్థితి ఆ పిల్లల్లో ఉంటుంది కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఆ పిల్లలకు బాహ్య అందం కంటే శారీరక అందం కంటే మానసికమైనటువంటి అంటే మనస్సు చాలా అందంగా ఉండాలి మనసు అందంగా ఉండాలంటే ఎట్లా చెప్తాం వాళ్ళు చేసేటువంటి పనులు మంచిగా ఉండాలి వాళ్ళు మంచి పనులు చేయాలనేటువంటి ఉద్బోధ ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకు సూచించాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత ఈ కౌమార దశ అంతానికి వచ్చేవరకి వ్యక్తికి జన్మత వచ్చినటువంటి కొన్ని సహజ సామర్థ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి వ్యక్తికి జన్మత వచ్చినటువంటి ఏవైనా సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా అభివృద్ధి చెంది పర్ఫెక్ట్ మెన్ మ్యాన్గా అతను ఎదగడానికి అవకాశం కల్పించేటువంటి దశ ఈ కౌమార దశ తర్వాత వయోజన దశను ఫలవంతంగా గడపడానికి కావలసినటువంటి అన్ని సామర్థ్యాలు పూర్తిగా పెంపొందించుకునేటువంటి దశ కూడా వ్యక్తి వికాస దశల్లో కౌమార దశగానే చెప్తాము కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మనం ఉపాధ్యాయులుగా వాళ్లకు అవగాహన కల్పించాలి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు ఈ సమాజంలో ఎట్లా మెలగాలి ఎట్లా ప్రవర్తించాలి సమాజంలో ఎట్ల సాంఘీకరణ ప్రక్రియకు గురి కావాలి ఎట్ల తోటివారితో ఉండాలి ఎట్ల సమాజంతో ఉండాలి ఎట్ల నీతి నియమాలు అనుసరించాలనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ దశలో ఉన్నటువంటి పిల్లవాడికి యాజ్ అ టీచర్గా మనం బోధించవలసినటువంటి అవసరం ఉండదు రైట్ ఇది మన వ్యక్తి వికాస దశల్లో ఉన్నటువంటి కౌమార దశ గురించి మిత్రులారా తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తర్వాత చాలామంది మిత్రులకు షేర్ చేస్తూ ఉండండి విజ్ఞానాభివృద్ధిలో మీరు సైతం పాల్పంచుకుంటుండే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్